ఒక ఊరిలో ఇద్దరే ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు? నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. దానమ్మా 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే, 350 ఓట్లు రాలా అతనికి. అతను వచ్చంట జగన్మోహన్ రెడ్డి, తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మహిళా తల్లులు కానీ, మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా, మన వెన్ను తట్టిని ప్రోత్సహించినా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అది అయిపోతుంది అని చెప్పినా, తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆదుకుంటున్న జగన్ అన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకునే జగన్ అన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట. నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డ్ బ్రేక్ చేసే దానికి, నువ్వెంత చాలా చెప్పినాడు వాళ్ళ నాయన చెప్పినాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని. జగన్ అన్న ఏం చెప్పినాడంటే, మీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదు అని చెప్పాడు. రైట్, టైము మిస్ అయిందంటే భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన జగన్ రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతాదిరా నాయన, నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టే నీ అబ్బే పీకలేదు, నీ అబ్బే పీకలేదు అన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడో రాష్ట్రం అంతా గడగడగడా అనిగింది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పారిపోయాడు. పాదయాత్ర వదిలేసి ఆడికి పారిపోయాడు అంటే ఢిల్లీకి పారిపోయాడు. ఏరంటే నన్ను వేస్తాడేమో అని చెప్పి. అదిరా మీ ధైర్యం, మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకురా, మేమొస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు జగన్ అన్న. కట్అవుట్ చాలు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం? వర్షం కూడా వస్తూ ఉంది, చాలా మంది మాట్లాడాలి కాబట్టి తొందరగా ముగిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పని తెలియజేస్తూ సోదరుడు వెంకటేష్ని ఈ జిల్లాలో మీరందరూ కూడా జగన్ అన్ని కానుకగా అందరం కూడా గౌరవంగా పిలుచుకునే పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ జిల్లాలోంచి నిలుపుతూ సోదరుడు నిజంగా మా అందరికీ కూడా నేరుగా కూడా జగన్ అన్న అసెంబ్లీలో కూర్చోమంటే ఇది ఎంత కోపంలో ఉన్నా ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగన్ అన్న దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఎత్తుకెళ్ళి అన్న పని అని అడిగి అసెంబ్లీ అంతా ఒక్కసారి బాస్ చూస్తే నవ్వితే మొత్తం నవ్వుతుంది. అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా
వెంకటేష్ ఆడకు పోయి ఒక 5 నిమిషాల పాటు అసెంబ్లీని అంతా కూడా తనకు తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని ఒక ఇదో తెలియదు కానీ అసెంబ్లీని అంతా నవ్వుల పాలు చేసే సోదరుడిని మంచి మెజారిటీతో 50,000 పై చీలుగుతో పొలమనేరు నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉందా, ఒక బీసీ సోదరుని నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేకపోతే ఒక మాట అంటారు, ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారే గెలుస్తారు, రెండోసారి గెలవలని. భగవంతుడి దయవల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు వెంకటేష్. నేను ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి మరోసారి నిరూపించాల్సింది. జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఈరోజున జనసేన దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం, ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచికం. నేను ఎక్కువ రాబోయే స్పీచెస్ ఎక్కువ ఉన్నాయి, మనకి మనందరం కలిపి పోరాటం చేయాలి. దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్, కుక్కలు జింపిన ఇస్తర్లా అయిపోయింది వైసీపీ పాలనలో. దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా 2 విషయాలు చెప్పి, ముఖ్యంగా మైనారిటీ, నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని కోరుకునేవాడు. మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, నాకు మతాల మీద చాలా చాలా గౌరవం. చాలాసార్లు నమాజ్ ఎప్పుడన్నా మన సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే చాలా మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు, అది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయమే, ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను, అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు అన్యాయం జరిగినా, మీకు ఆపద వచ్చినా నేను మీకు ఓట్లేస్తారని చేయను, కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను. నేను కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు. నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం, సామరస్యపూర్వకం ఉండడం కోసం. కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని. రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం. నేను మత వివక్ష మీకు చూపించను, అది మీకు మాటిస్తున్నాను. మత వివక్ష కానీ, ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం, హిందువులే రావాలని నేను కోరుకున్నాను. అన్ని ఎందుకంటే కులాన్ని దాటి వచ్చినవాడిని, మతం దాటి వచ్చినవాడిని, మానవత్వాన్ని నమ్మినవాడిని. ముఖ్యంగా వైజాగ్ సౌత్కు సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు. వారందరి ఇబ్బందులు, కష్టాలు తెలుసు. మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, పెద్ద తల్లులకి, అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు చెప్తున్నాను. యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. భవిష్యత్తులో మీకు ఏం చేస్తానో వివరంగా చెప్తాను వైజాగ్ వచ్చినప్పుడు. మీరు ఒకసారికి జనసేనని నమ్మండి.